Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Kapuli BC lo cheristamani haami ichi vifalam avutunna dashalo pedda ettuna ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో కాపు ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో తునిలో 2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు కాపు గర్జనకు పిలుపునిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా ఆపు కాపు గర్జనకు హాజరయ్యారు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ఒక రైలు దగ్ధమైంది. దాన్ని పురస్కరించుకొని ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు తునిలో ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఆ ఒక కేసే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కాపుల మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు రిజిస్టర్ కూడా చేశారు. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఆర్పిఎఫ్ ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు రిజిస్టర్ చేసిందో ముద్దగడ పద్మనాభం గారి మీద, ప్రస్తుతం ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా మీద, ఇంకా అనేక మంది కాపు నాయకుల మీద రిజిస్టర్ చేసిందో ఆ కేసు విచారణకు రావడం, సాక్షులందరినీ విచారించటం, విచారించిన తర్వాత ప్రాసిక్యూషన్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ క్రైమ్ని ప్రూవ్ చేయలేకపోయింది అనేటువంటి భావనతో ఆ కేసు కొట్టి వేయటం జరిగింది నిన్న. ఇది ఒక హర్షించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం, కాపులుగా భావిస్తున్నాం, ప్రజాస్వామ్యవాదులుగా భావిస్తున్నాం. ఆ రైలు దగ్ధంలో ముద్దగడ పద్మనాభం గారికి కానీ లేదా రాజాకు కానీ ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఎక్స్క్యూజ్డ్గా వారికి ఎవరికీ సంబంధం లేకపోయినా రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రేరణ వలనే ఈ కేసులన్నీ రిజిస్టర్ చేశారు, అలాంటి కేసుని కొట్టివేయటం జరిగింది అనేటువంటి ఒక సంతోషం మా అందరికీ కూడా కాపు జాతికి కలుగుతూ ఉంటే మరి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారికి తాబేదారులుగా ఉన్నటువంటి రామోజీరావు గారు, అసలు రామోజీరావు గారు అయితే భరించలేకపోతున్నాడు. నేను ఎందుకుంటున్నానంటే, వాళ్ళ ఈనాడులో ఫ్రంట్ పేజీలో తుని కేసు దహనం, తుని రైలు దహనం కేసు కొట్టివేత బాగుంది ఫ్రంట్ పేజీ ఇచ్చాడు. ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షితో ఛార్జ్ షీటు, దర్యాప్తు తీరుపై న్యాయాధికారి అసహనం, ముగ్గురు ఆర్పిఎఫ్ అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం, విజయవాడ రైల్వే కోర్టు తీర్పు. దానిలో ఆవేదన, అరే ఈ కేసు ఎందుకు కొట్టేశారు, కాపులు మిస్ అయిపోయారే, ముద్దగడ పద్మనాభం గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కాపులందరినీ కూడా కేసులు పెట్టి చిత్రహింసలు చేయాలి, వీళ్ళు జారిపోయారే అనేటువంటి బాధ రామోజీరావు గారు వ్యక్తం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఇది భావిస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంగా కొన్ని అంశాలను ప్రజల దృష్టికి, ప్రజాస్వామ్యవాదుల దృష్టికి, కాపుల దృష్టికి కొన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని హింసించటం, కాపుల్ని ద్వేషించటం, కాపుల మీద కేసులు పెట్టడం అనేది తెలుగుదేశానికి ఒక ఆనవాయితీ. ఆనవాయితీ అంటే కంటే రాజకీయ కక్ష. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కాపుల ద్వేషుల పార్టీ, అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ ఒకసారి వెనక్కి వెళితే వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హతమార్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో, ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు పుస్తకంలో రాశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఈ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపారు అని. చంపటమే కాదు,
వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపి ఆ తరువాత రాష్ట్రంలో గందరగోళాలు జరిగితే కాపు అందరి మీద కేసులు పెట్టారు, 302లు పెట్టారు, 307లు పెట్టారు, అనేకమైన క్రైమ్స్ వేసి అనేక మంది కాపుల మీద కేసులు పెట్టారు. ఆ తరువాత పరిణామంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడింది. ఏర్పడి కాపుల మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఒకే ఒక్క జీవోతో దాన్ని తొలగించారు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను శాసనసభ్యుణ్ణి, వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు నేను ఒక న్యాయవాదిని, నా మీదే 11 కేసులు రేపల్లో పెట్టారు. అవన్నీ కూడా చెన్నారెడ్డి గారు వచ్చి ఒక్క జీవోతో దాన్ని రద్దు చేశారు. అదే మళ్ళీ రిపీట్ అయింది.